సైజ్ కాంబినేషన్లో వచ్చే సినిమాలకు ఒకప్పుడు క్రేజ్ బాగానే ఉండేది. కానీ ప్రస్తుత రోజుల్లో అలాంటి రొటీన్ ఫార్ములాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. కేవలం ఒకరిద్దరు స్టార్స్ మాత్రమే రెండవసారి నటిస్తే ఆడియన్స్లో ఆసక్తి పెరుగుతోంది. హీరోయిన్స్ని రిపీట్ చేయడం మన హీరోలు స్లోగా తగ్గిస్తున్నారనే చెప్పాలి. ఇక అనుష్క 12 ఏళ్ల తర్వాత ఒక స్టార్ హీరోతో మళ్ళీ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాహుబలి బ్యూటీ అనుష్క దాదాపు టాలీవుడ్లోని మాస్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. మెగాస్టార్ బాలయ్య సరసన హీరోయిన్గా చేయకపోయినా స్పెషల్ సాంగ్స్తో మెప్పించింది. ఇక ఆ తర్వాత ఏదో ఒక విధంగా నేటితరం హీరోలతో కూడా ఈ బ్యూటీ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక చాలా కాలం తర్వాత ఒక మాస్ హీరోతో మళ్ళీ ఈ బ్యూటీ నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అనుష్క శెట్టి సూపర్ సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె కెరీర్ మొదటి నుంచి అనేక రకాల రూమర్స్ని ఎదుర్కొంటోంది. మొదట్లో కాస్త ఇబ్బంది పడినప్పటికీ వాటి గురించి మెల్లగా మర్చిపోతోంది. అయితే 12 ఏళ్ల క్రితం ఒక మాస్ హీరోతో కూడా ఆమె లవ్ ఉన్నట్లు రూమర్స్ బాగానే వచ్చాయి. ఆ హీరో మరెవరో కాదు, టాలీవుడ్ హీరో గోపిచంద్. లక్ష్యం, శౌర్యం అనే సినిమాల తర్వాత అనుష్క గోపిచంద్ జోడీకి అప్పట్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతోపాటు రూమర్స్ డోస్ కూడా పెరిగింది. ఇద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ రావడం అందరినీ షాక్కి గురి చేసింది. కానీ గోపిచంద్ మంచి హీరో కావడంతో ఎక్కువ కాలం ఆ రూమర్స్ నిలవలేదు. కానీ అనుష్క ఆ రూమర్స్ కారణంగా గోపిచంద్ని దూరం పెట్టిందని, ఆ తర్వాత అతనితో నటించే అవకాశం వచ్చినా కూడా అందుకు ఒప్పుకోలేదని టాక్ కూడా వచ్చింది. ఇక ఇన్నాళ్లకు మళ్ళీ అనుష్క గోపిచంద్ కలిసి నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో గోపిచంద్ అలివేలు వెంకటరమణ అనే సినిమా చేయబోతున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్ని అనుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు దర్శకుడు తేజ అనుష్కను సంప్రదించినట్లు సమాచారం. అనుష్క కూడా ఒప్పుకుందనే టాక్ వస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మనం వేచి చూడాల్సిందే.